हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ రోజు అయితే సండే, ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అయ్యింది। నేను స్కూల్ లేదు కదా, హాలిడే కదా, సో నేను లేట్ గా లేచాను, 9 o'clock లేచాను। లేకపోతే హాఫ్ డే స్కూల్ కదా, కోట్లెస్ 8 కే స్కూల్, చాలా ఎర్లీగా లేచి స్పీడ్ స్పీడ్ గా పరిగెత్తడం అవుతుంది। ఈ రోజు ఫుల్ రెస్ట్ మోడ్ అన్నమాట। సో నేను లేచి ఫ్రెష్ అయ్యి అన్నీ ఇంట్లో ఉంటాయి కదా, క్లీనింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత టైం వచ్చి 10 o'clock అయ్యింది। ఇప్పుడు నేను స్నానం చేసి వచ్చాను। సో ఇప్పుడు నేను నా స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేస్తున్నా। ఇప్పుడు వచ్చి సమ్మర్ ఉంది కదండి, తప్పకుండా టోనర్ అనేది అప్లై చేసుకోండి। అది కూడా కుకుంబర్ టోనర్ అయితే మంచిది, మనకి మంచి రిఫ్రెషింగ్ గా ఉంటుంది। కుకుంబర్ టోనర్ అయితే మీ దగ్గర ఇటువంటి ఆర్టిఫిషియల్ టోనర్స్ ఏమైనా అవసరం లేదు అనుకున్నా, నార్మల్ ఉంటాయి కదా కీరా దోస, అవి జ్యూస్ చేసుకొని ఫ్రిజ్ లో ఉంచుకొని దాన్ని కూడా టోనర్ లా యూస్ చేసుకోవచ్చు। అది కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచుకొని తర్వాత దాన్ని మనం వాష్ చేసుకోవచ్చు। దీని వల్ల కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది, టానింగ్ అనేది బాగా తగ్గుతుంది। లేదా రోజ్ వాటర్, గ్రీన్ టీ ఇవన్నీ కూడా టోనర్స్ లా యూస్ చేయొచ్చు, నేచురల్ టోనర్స్। బట్ డైలీ అవి మనం యూస్ చేయలేం కదా, అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు కాదు అప్పుడప్పుడే అవి యూస్ చేస్తాం। డైలీ అయితే ఇటువంటి ఆర్టిఫిషియల్ టోనర్స్ యూస్ చేయొచ్చు। ఇదైతే బయోటిక్ టోనర్ అండి, చాలా బాగుంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా బాగుంటుంది టోనర్ వచ్చేసి। చాలా ఐ మీన్ స్కిన్ వచ్చేసి చాలా రిఫ్రెషింగ్ గా కూల్ గా ఉంటుంది అది వేసుకున్న తర్వాత। అసలు మనకి అంటే ఏమంటారు, ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అది వేసుకున్న తర్వాత। స్టార్టింగ్ లో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే కొంచెం మండుతుంది, బట్ నో ప్రాబ్లం అండి, ఇదైతే సూట్ అవ్వని స్కిన్ టైప్ ఏది ఉండదు, ఆల్ స్కిన్ టైప్ సూట్ అవుతుంది, ఆయిలీ స్కిన్ కి అయితే ఇంకా బాగా పనిచేస్తుంది। నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత నా స్కిన్ ఆయిలీ స్కిన్ టైప్ అయితే చాలా, నాది అసలు ఆయిలీ స్కిన్ టైప్ కానీ చాలా బాగా తగ్గింది, ఆయిల్ అసలు నాది ఇప్పుడు ప్రొడ్యూస్ అవ్వట్లేదు, చాలా బాగుంది। ఇప్పుడైతే నాది నార్మల్ స్కిన్ అయిపోయింది, నా మాక్సిమం అస్సలు ఆయిల్ ప్రొడ్యూస్ చేయదు। మీరు చూసారా నాకు డార్క్ సర్కిల్స్ ఎలా వస్తున్నాయో, పీసీఓడి ఉందని చెప్పాను కదా, ఈ పీసీఓడి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కదా, దాని నుంచి డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి, ఇలా ప్యాచెస్ వస్తున్నాయి, అండ్ నెక్ కూడా కొంచెం బ్లాక్ అయిపోతుంది। దీనికైతే నేను హోమ్ రెమెడీస్ ఏవి కూడా ఫాలో అవ్వట్లేదు, ఆటోమేటికలీ ఆ ప్రాబ్లం తగ్గితే అవే తగ్గుతాయి కదా అనుకుంటున్నాను, బట్ ఏదైనా ఫాలో అవ్వాలి। నేను ఏదైనా ఫాలో అయితే మాత్రం తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను, లిప్ బామ్ తప్పనిసరి ఏ సీజన్ అయినా, అండ్ ఈ సమ్మర్లో అయితే మరీ ఎక్కువ యూజ్ చేయాలి అనుకుంటాం, వింటర్లోనే అనుకుంటాం, బట్ ఈ సమ్మర్ ఎఫెక్ట్ అనేది లిప్స్ మీద చాలా పడుతుంది। ఇలాంటప్పుడే ఈ లిప్స్ కి పిగ్మెంటేషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది। వీలైతే సన్స్క్రీన్ బేస్డ్ లిప్ బామ్ యూజ్ చేసుకుంటే మంచిది, బట్ సన్స్క్రీన్ బేస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అవి మన దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అదే మనం ఎక్కువ టైమ్స్ యూజ్ చేస్తే మినిమం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కదా। సో నెక్స్ట్ వచ్చేసి సన్స్క్రీన్ అనేది తప్పనిసరి, అంటే ఇంట్లో ఉండే వాళ్ళైతే 30+ యూజ్ చేయొచ్చు, బయటకు వెళ్తే మాత్రం ఈ ఎండలకి మనకి 50 ఉండాలి సన్స్క్రీన్ ఏదొచ్చి। నేనైతే మామా ఎర్త్ యూజ్ చేస్తున్నాను, బట్ ఇది నేను డైలీ యూజ్ చేయను, ఇది SPF 50 PA++++, అయితే మనం ఇంట్లోనే ఉంటాం, బయటకు వెళ్ళము, అంతగా మన స్కిన్ అనేది ఎక్స్పోజ్ అవ్వదు అనుకుంటే అలోవెరా జెల్ యూజ్ చేయొచ్చు, అంటే సన్స్క్రీన్ అంత ఎఫెక్ట్ ఇవ్వకపోవచ్చు, బట్ అందరూ కూడా సన్స్క్రీన్కి ఎఫర్ట్ చేయలేరు కదా, సన్స్క్రీన్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది కదా, మన బడ్జెట్లో అనుకుంటే అలోవెరా యూజ్ చేయొచ్చు। డ్రై స్కిన్ టైప్ అయితే ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, ఆలివ్ ఆయిల్ యూజ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం నార్మల్ మనం ఎలా రెడీ అవుతామో అలా రెడీ అయితే మినిమం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, బట్ సన్స్క్రీన్ అనేది తప్పకుండా యూజ్ చేయాలి। అది యూజ్ చేయడం ఏమంటే అవుతుందంటే మనకి 30+ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏజింగ్ అనేది అంత తొందరగా కనబడకుండా ఉంటుంది। నార్మల్గా నేను కూడా అంత సన్స్క్రీన్ టైప్ కాదు, నేను అసలు యూజ్ చెయ్యను, అప్పుడు యూజ్ చేసేదాన్ని, రీసెంట్ టైమ్స్లో అయితే నేను అసలు యూజ్ చేయట్లేదు కూడా, ఇప్పుడు నేను బయటకు వెళ్ళాల్సిన వర్క్ ఉంది నాకు, కొంచెం బయట చాలా ఎండ కొడుతుంది అందుకని నేను ఇది తీసాను, బట్ నేను అనుకుంటున్నాను ఇవాళ నుంచి కొంచెం డైలీ సన్స్క్రీన్ యూజ్ చేస్తే బెటర్ అని। ఆల్రెడీ నాకు డార్క్ ప్యాచెస్ రాలేదు కానీ ఈ మధ్య నేను ఈ వేడికి సరిగా
స్కిన్ కేర్ కూడా నేను చేయట్లేదు. లైట్గా నాకు పింపుల్స్ వచ్చాయి. నియర్లీ 2-3 ఇయర్స్ అయింది నాకు పింపుల్స్ అంటే లేవు, నాకు పింపుల్స్ బాగా తగ్గాయి. కానీ ఈ 2 డేస్ నుంచి నాకు పింపుల్స్ కనిపిస్తున్నాయి. అంటే నేను పూర్తిగా స్కిన్ కేర్ అనేది మానేశాను. సో తప్పకుండా స్కిన్ కేర్ చేయాలి, మినిమం అయినా చేయాలి, కనీసం రోజుకు ఒకసారైనా. నేను అంటే అందరూ అలాగా చేయలేకపోవచ్చు, బట్ చెయ్యాలి. చేస్తే ఏమవుతుందంటే మనకి 30+ అయిన తర్వాత ఆ స్కిన్ కేర్ అనేది మన ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది. స్కిన్ కేర్ అంటే ఇంకేం కాదండి, దానికోసం పెద్ద పెద్ద క్రీమ్లు ఏమి యూస్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైలీ యూస్ చేస్తాం కదా, ప్రతి ఒక్కరు కూడా మాయిశ్చరైజర్ యూస్ చేస్తారు కదా, తప్పకుండా స్నానం చేసిన ఫేస్ వాష్ చేసుకున్న మార్నింగ్ ఈవినింగ్ అనేది తప్పకుండా కూడా టోనర్ అండ్ మాయిశ్చరైజర్ తప్పకుండా యూస్ చేయాలి. ఇలా యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది, న్యాచురల్ ఆయిల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఇలా చేయడం వల్ల. ఇదనేది మనకి 30+ తర్వాత మనకి అది స్కిన్లో కనిపిస్తుంది. సన్స్క్రీన్ ఎప్పుడు కూడా డ్యాబ్ చేస్తూ ఉండాలి. ది సన్స్క్రీన్ కోసం నేను సెపరేట్ ఒక వీడియో చేస్తాను, అందులో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ సన్స్క్రీన్ అంటే ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనేది. ఇప్పుడైతే నేను ఇలా డ్యాబ్ చేసేసి అప్లై చేసేసుకుంటాను. దీన్ని ఒక 15 మినిట్స్ మనం దీన్ని ఇలా కదపకూడదు. ఇలా అప్లై చేసేసిన తర్వాత వదిలేసి తర్వాత మనం ఏం మేకప్ అవ్వాలి అప్పుడు అవ్వాలి. వెంటనే దీన్ని రుద్దడం చేయడం చేయకూడదు. అలాగైతేనే ఇది మన స్కిన్ మీద ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ లేయర్లా ఫామ్ అవుతుందో మనకి సన్ ప్రొటెక్షన్ అనేది మంచిగా అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెంసేపు ఇలాగే వదిలేసి దీపం పెట్టేసి ఆ తర్వాత రెడీ అవుతాను. మళ్ళీ అప్పుడు నేను మిమ్మల్ని కలుస్తాను. అంత అయిపోయింది, నా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి మార్కెట్కి వెళ్తాను. మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఏమీ షూట్ చేయనండి, ఎందుకంటే మా మార్కెట్ చాలా మాస్ ఏరియా. నేను ఫోన్ పట్టుకొని షూట్ చేస్తే ఇది ఇక్కడ స్టైల్ కొడుతుంది అన్నట్లుగా ఉంటుంది. సో నేను ఏమి షూట్ చేయను. అట్నుంచి వచ్చిన తర్వాత ఏమేమి నేను తీసుకొచ్చానో మార్కెట్ నుంచి కూరగాయలు అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ లో మినపట్టు వేసుకున్నానండి, ఏం లేదు, ఇడ్లీ పిండి కొంచెం ఉంటే అది ఒక అట్టలో వేసేసుకొని కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకోలేదు, జీలకర్ర ఫ్లేవర్ నాకు అంతగా నచ్చదు. వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి నేను మార్కెట్కి వెళ్తాను. మార్కెట్ వెళ్ళి నేను ఏ కర్రీ కూరగాయలు తీసుకొస్తాను అనుకో చెప్తాను. యాక్చువల్గా నేను కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ తెద్దాం అనుకుంటున్నాను. ఏవి తెచ్చాను అనేది నేను మీతో షేర్ చేస్తాను. మార్కెట్కి వెళ్ళి వచ్చేసాను. మార్కెట్ నుంచి తోటకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, బీరకాయలు అండ్ ములక్కాయలు అవి తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చేసి నేను తోటకూర ఫ్రై చేస్తాను, అదే నేను మీతో చెప్తున్నాను. సో ఈ నేను ఏడ్ చేశాను అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. హోప్ ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి. బై బై.